హలో ఫ్రెండ్స్, శంకరపల్లి మూమెన్పేట్ రోడ్లో తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి అత్యంత సమీపంలో డిటిసిపి మరియు రెరా అప్రూవల్ కలిగిన రిసార్ట్ స్టైల్ ఎక్స్క్లూజివ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు అవనీస్ గ్రీన్ స్వింగ్ బై అవని గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్టు మొత్తం 20+ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ ప్రాజెక్ట్ డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయ్యాయి మరియు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా వచ్చింది. ఇక్కడ 100+ ప్లాట్స్ ఉన్నాయి. ఈ ప్లాట్స్ సైజెస్ 400 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1200 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో సోలార్ సెక్యూరిటీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తిగా అభివృద్ధి చేయబడిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో చాలా వరకు ప్లాట్స్ ని సేల్ చేశారు. చాలా తక్కువ ప్లాట్స్ మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని నిర్మించారు. ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేశారు. ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి బ్యూటిఫుల్ పార్క్స్ ని అభివృద్ధి చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ లో ఓవరాల్ గా 4 లొకేషన్స్ లో గార్డెన్స్ ని అభివృద్ధి చేశారు. ఇది ఈడెన్ గార్డెన్, మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఉన్న ఏరియా ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉండి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది ఓపెన్ ఎయిర్ పార్టీ థీమ్డ్ గార్డెన్. ఈ గార్డెన్ లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో ఫంక్షన్స్ మరియు ఈవెంట్స్ ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది సన్స్పోర్ట్ గార్డెన్. ఈ గార్డెన్ లో అవుట్డోర్ స్పోర్ట్స్ కి స్థలాన్ని కేటాయించారు. ఇది హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నది క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్. పొల్యూషన్ లేని ఏరియాలో ఈ స్పోర్ట్స్ ఆడటం అనేది చాలా మంచి యాక్టివిటీ. అలానే ఇది శాండ్ వాలీబాల్ కోర్ట్. ఇవే కాకుండా అవుట్డోర్ స్పోర్ట్స్ మరియు జిమ్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సన్స్పోర్ట్ గార్డెన్ ని చాలా బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు. వీకెండ్స్ లో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు ఈ సన్స్పోర్ట్ గార్డెన్ లో క్వాలిటీ టైమ్ ని స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లిస్ గార్డెన్. ఈ బ్లిస్ గార్డెన్ ని నక్షత్రవనం థీమ్ లో డెవలప్ చేశారు. అంటే ప్రతి వ్యక్తికి జన్మ నక్షత్రానికి సంబంధించి ఒక ట్రీ అసోసియేట్ అయి ఉంటుంది. అలాంటి ట్రీస్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చెట్ల మధ్య కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి మరియు ధ్యానం చేయడానికి ఇది ఒక అందమైన ప్రదేశం. ఈ మంత్ లోనే పూర్తిగా అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్ ని ఓనర్స్ అసోసియేషన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కి సంబంధించిన మంత్లీ మెయింటెనెన్స్ అంతా ఈ అసోసియేషన్ చూసుకుంటుంది. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. ఈ రోడ్స్ విడ్త్ 40 ఫీట్ మరియు 33 ఫీట్ ఉన్నాయి. వీటిల్ని ప్రాపర్ ఫుట్ పాత్స్ తో అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించారు. అలానే ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ మరియు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ని ఇచ్చారు. ఈ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కాకుండా బోర్వెల్స్ మరియు డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విత్ సెప్టిక్ ట్యాంక్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ప్రతి గార్డెన్ లో వాకింగ్ ట్రాక్స్, గజిబోస్ మరియు సిట్టింగ్ ఏరియాస్ ను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు అవనీస్ రిసార్ట్ అనే పేరుతో ఇక్కడ ఒక రిసార్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ రిసార్ట్ లో బ్యాంకెట్ హాల్, రెస్టారెంట్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ సూట్స్, స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ రిసార్ట్ కన్స్ట్రక్షన్ సుమారుగా సమ్మర్ 2025 లో కంప్లీట్ అయ్యి ఈ కమ్యూనిటీ మెంబర్స్ యూజ్ చేసుకోవడానికి అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ ఓపెన్ ప్లాట్సే కాకుండా వింటేజ్ స్టైల్లో హోమ్స్ ని నిర్మించి కూడా ఇస్తారు. అంటే కేరళ స్టైల్ గానీ చెట్టినాడు స్టైల్ గానీ ఎలా కావాలన్నా సరే ఇక్కడ హోమ్స్ ని నిర్మించి ఇస్తారు. ఈ వింటేజ్ స్టైల్ హోమ్స్ కి సంబంధించిన ప్లాన్స్ స్టూడియో స్టైల్ నుంచి 3 BHK హోమ్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వింటేజ్ కేరళ స్టైల్ లో నిర్మించిన మోడల్ హౌస్. ఇది 2 BHK డిజైన్. ఈ మోడల్ హౌస్ పూర్తిగా సాంప్రదాయమైన డిజైన్ లో ఉండి చూడడానికి చాలా బాగుంది. ఇది లివింగ్ రూమ్ మరియు ఓపెన్ కిచెన్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్ డిజైన్. ఇది గెస్ట్ బెడ్రూమ్ డిజైన్. అలానే సీలింగ్ ని స్టీల్ స్ట్రక్చర్ తో చేసి వీబోర్డ్స్ మరియు పెంకులు వాడి ట్రెడిషనల్ స్టైల్లో నిర్మించారు. ఈ మోడల్ హౌస్ పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మీరు ఇప్పుడు సైట్ లో చూస్తున్నది 500 స్క్వేర్ ఫీట్ సైజ్ లో నిర్మించిన చిన్న స్టూడియో హౌస్. అలానే ఇంకా 4 హౌసెస్ వివిధ రకాల ఎలివేషన్స్ తో అప్రూవల్ స్టేజ్ లో ఉన్నాయి. త్వరలో వీటికి సంబంధించి నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది. సో
కాంక్రీట్ జంగిల్ లాంటి సిటీ వాతావరణానికి దూరంగా మంచి అభిరుచితో వీకెండ్ హోమ్స్ ను గానీ గెటవే హోమ్స్ ను గానీ నిర్మించుకోవాలి అనుకుంటే ఈ అవని గ్రీన్ స్వింగ్స్ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ డెస్టినేషన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రైస్ వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ డీటెయిల్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది అవనీస్ గ్రీన్ స్వింగ్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉన్నది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్. ఇది నార్సింగి, ఇది శంకరపల్లి, ఇది సంగారెడ్డి, ఇది సదాశివపేట్, ఇది మోమిన్పేట్, ఇది వికారాబాద్. సో నార్సింగ్ దగ్గర నుంచి శంకరపల్లి మీద గుండా మోమిన్పేట వెళ్లే దారిలో మెహతాబ్ ఖాన్ గూడెం దాటిన తర్వాత ఎన్కతల అనే ఏరియాలో ఈ లొకేషన్ లో అవనీస్ గ్రీన్ స్వింగ్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ఎన్కతల ఏరియానే మొబిలిటీ వ్యాలీ రాబోతున్న లొకేషన్. ఈ అవనీస్ గ్రీన్ స్వింగ్ దగ్గర నుంచి మొబిలిటీ వ్యాలీకి జస్ట్ 5 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ప్రస్తుతానికి ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూచర్ అవసరాల కోసం మ్యానుఫ్యాక్చరింగ్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్స్ కోసం ప్రొవైడ్ చేసిన ల్యాండ్ పార్సెల్స్ అన్నింటినీ కలిపి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని అంటారు. ఈ మొబిలిటీ వ్యాలీ మొత్తం 1200 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చే యూనిట్స్ లో ఈవీ టెస్టింగ్ ల్యాబ్, బ్యాటరీ టెస్టింగ్ ల్యాబ్, సిమ్యులేషన్ ల్యాబ్, కాంపోనెంట్ టెస్టింగ్ ల్యాబ్, అలానే హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్స్ కి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి. అలానే ఇక్కడ సిటీ సిమ్యులేషన్ ట్రాక్ ని, ఎడాస్ ట్రాక్ ని కూడా నిర్మిస్తారు. ఎడాస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్. ఇక్కడ నిర్మించే బిల్డింగ్స్ లో ఆటోమేటివ్ యూనివర్సిటీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ప్లగ్ అండ్ ప్లే ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ లో హుండై ఆల్రెడీ 1400 crores ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. జర్మన్ ఆటో పార్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ZF 322 crores ని ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. ఫిస్కర్ కంపెనీ US తర్వాత ఫస్ట్ ఇంజనీరింగ్ R&D ఫెసిలిటీని ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. అపోలో కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతుంది. బాష్ కంపెనీ ఆటోమోటివ్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సేఫ్టీ సొల్యూషన్స్ ని డెవలప్ చేయడం కోసం 3000 మెంబర్స్ ని హైర్ చేసుకుంటామని అనౌన్స్ చేసింది. ఇప్పుడు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ అవనీస్ గ్రీన్ స్వింగ్ దగ్గర నుంచి 8 km డిస్టెన్స్ లో మోమిన్పేటకి రీచ్ అవ్వచ్చు, అలానే 10 km డిస్టెన్స్ లో మెహతాబ్ ఖాన్ గూడెం కి రీచ్ అవ్వచ్చు. ఈ మోమిన్పేట దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్లాము అంటే ముంబై హైవే పైన ఉన్న సదాశివపేటకి రీచ్ అవుతాము. ఈ సదాశివపేటకి దగ్గరలో అవనీస్ గ్రూప్ వాళ్ళది 25+ ఏకర్స్ లో రెసిడెన్షియల్ ప్రాజెక్టు రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు హనీకాంబ్. ఈ ప్రాజెక్ట్ DTCP మరియు RERA అప్రూవ్డ్. ఫేజ్ 1 ని త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు. అలానే మెహతాబ్ ఖాన్ గూడెం దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్లాము అంటే సంగారెడ్డికి రీచ్ అవుతాము. అలానే ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న శంకర్పల్లికి అవనీస్ గ్రీన్ స్వింగ్ దగ్గర నుంచి జస్ట్ 20 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ మెహతాబ్ ఖాన్ గూడెం దగ్గర నుంచి నవాబ్పేట మీద గుండా వికారాబాద్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఈ నార్సింగి గచ్చిబౌలి దగ్గర నుంచి అవనీస్ గ్రీన్ స్వింగ్ కి 60 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ విధంగా ముంబై హైవేకి, వికారాబాద్ కి, గచ్చిబౌలికి అన్నిటికీ కనెక్టివిటీ బాగున్న ఏరియాలో ఈ అవనీస్ గ్రీన్ స్వింగ్ ప్రాజెక్ట్ ఉంది. అలానే ఇక్కడ మీరు రెడ్ కలర్ లో చూస్తున్న లైన్ త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ 5 to 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.